సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మాస్టారి కథలు ఇన్ తెలుగు ఛానల్కు మీ అందరికీ శుభస్వాగతం కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న కథ సీనియర్ రచయిత శ్రీ ఎంవి సత్యనారాయణ గారు రచించిన కడిగిన ముత్యం కథ ఈ కథ ఈనాడు ఆదివారం ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో ప్రచురించబడింది అతను ఒక దొంగ తల్లి మందుల కోసం దొంగతనం చేయడం కోసం నిర్మానుష్యమైన వీధిలో మాటు వేశాడు అంతలో ఒక ధనికురాలు గబగబా పరిగెత్తుకుని వచ్చి తనని రక్షించమని కోరింది ఆ సమయంలో అతను ఏం చేశాడు అతనిలోని చీకటి మనిషి క్రమంగా ఎలా తెల్లబడ్డాడు ఈ ఆసక్తికర అంశాలను కడిగిన ముత్యం కథలో తెలుసుకుందాము మరి సీనియర్ రచయిత శ్రీ ఎంబీవి సత్యనారాయణ గారు రచించిన కడిగిన ముచ్చం కథ మీకోసం పఠనం కొత్తపల్లి ఉదయ బాబు పొగ మంచు ధారాపాతంగా కురుస్తోంది ఎన్నడూ ఎరుగను ఇంత మంచు ఇంత చలి సంక్రాంతి లక్ష్మి ప్రజల మీద కత్తి కట్టిందో ప్రకృతిలో సద్దాం హుస్సేన్ లాంటి మహానుభావులు సమతుల్యతను చెడగొట్టడానికి కంకణమే కట్టుకున్నారు ఈ ఏడాది సీతకట్టు మహాఘోరకట్టుగా మారిపోయింది ఆ మాటకు వస్తే సదర మహానుభావుల కంటే నా బోటి చీకటి మనిషే ఎన్నో రెట్లు మెరుగు సింపుల్గా జేబు కత్తిరించి వదిలేయడమో అందినవి అందినట్టు లాక్కుని ఉడాయించడమో మరీ ధైర్యం తెగింపు వచ్చేస్తే మొద్దుబారిపోయిన కత్తిని చూపించి ఇచ్చినవి కొల్లగొట్టుకోవడమో అంతేకాని నా వల్ల దేశాలు మాత్రం నాశనం కావు జాతులకు జాతులు జీవసమాధి అయిపోవు సాయంత్రం ఆరింటికే వచ్చి ఇదిగో ఈ సందులో కాచుకున్నాను ఐదు దాటేటప్పటికే చీకటి పొరలు క్రమంగా నలిపెక్కిపోయాయి ఐదున్నరకే చల్లటి గాలి కొద్దిగా మంచు ఏడు తర్వాత నా సామిరంగా మంచు వర్షంలాగా కురుస్తోంది ఒంటి మీద జర్కిన్ని బిగించి చేతులు రెండు ప్యాంట్లో జొనిపాను ఏడు తర్వాత ఇక ఆరు బయట సందులో ఆగలేక టీ దుకాణం చూరులో నిలబడ్డాను మఫ్లర్ నా చెవులను మూస్తోంది దుకాణం మోసి పావుగంట అయింది కూలీ నాలి జనం ఇళ్ళకి మళ్ళీపోయాక కాకా టీ తాగేవాళ్ళెవరు సందులో జనసంచారమే లేదు కాకా టీ కొట్టు లాగానే నేను పని పాట లేకుండా బూజు పట్టిపోయి ఉంటాను ఈ కొద్ది గంటల వ్యవధిలో సందు అటు ఇటు చూశాను ఎలక్ట్రిసిటీ వెలుగులు పొగమంచులో ఆవిరిక మినట్టు మారిపోయాయి మబ్బుగా ఉన్న వెలుగులు పొలగుత్తుల్లాగా సందుల్లో వీధి కుక్క కూడా తిరగడం లేదు చిచ్చి అనవసరంగా ఇంట్లోంచి బయటపడ్డాను పడక ఏం చేయను ముసలమ్మ తినేస్తోంది డబ్బు కావాలి తాను ఎంత దొంగ అయితే మటుకు ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పడితే అంత డబ్బు తీసుకురాగలడా అక్కడికి ముసలమ్మకి వైద్యం చేసిన డాక్టర్ పెద్ద మనిషిని పట్టుకుని బతుమాలుకున్నాడు బాబు ఖరీదైన మందులు రాసేయకండి కొనుక్కోలేను ఎగాదిగా చూశాడు డాక్టర్ రోగాన్ని బట్టి మందా రోగిని బట్టి మందా అయినా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అన్నాడు డాక్టర్ తమకి కోపం వచ్చినట్టుంది డాక్టర్ గారు మరేమిటయ్యా నువ్వనేది నువ్వు కొనుక్కోలేని డబ్బు లక్షణాలు మార్చేస్తున్నావా లేకపోతే నా ప్రిస్క్రిప్షన్ తప్పంటావా అది కాదు సార్ షడ పళ్ళు గిట్టగతి పేదవాడి కోపం పెదవికి చేటు చచ అవుతాడో పేదవాడవుతాడు రాత్రే బయలుదేరాడు ఊరికి చివరిగా కట్టిన ధనవంతుల కాలనీ అది చలికి మంచుకు తడబెడకుండా చెక్కు చెదరని భవన సముదాయాలతో ఉంది ఆ కాలనీ ఆ ఇంటిని గుర్తుపట్టడం తన కాటే కష్టం కాలేదు ఇంటికి యజమాని పేరు తగిలించి ఉండగా శేమ దేనికి ఇంట్లో ఆయన భార్య కాబోలు ఉంది దర్జాగా ఇంట్లో ప్రవేశించాడు తాను స్కూటర్ ఇంటి ముందు లేకపోవడం వల్ల ఆయన ఇంట్లో లేరన్న విషయం రుజువైంది ఆయన భార్య పరాకుగా ఉంది కాబోలు ఇంటి గుమ్మం మీద ఝాస ఉంచలేకపోయింది ఆమె వంటింట్లో పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ వంట చేస్తోంది పడక గదిలో తూరాడతాను కంటికి ఎదురుగా టూ ఇన్ వన్ పరికరం లేడీస్ రిస్ట్ వాచ్ ముత్యాల దండ ఉన్నాయి మన ప్రాంతం మన ఇల్లు అనే నిర్లక్ష్యపు భావనలు వ్యక్తిలో అశ్రద్ధను పెంచుతాయి చేతికి దొరికిన వస్తువులతో బయటపడడం నాకు అట్టే కష్టం కాలేదు ఒకళ్ళిద్దరు నన్ను చూసినా వాళ్ళ దృష్టిలో పడేంత తొట్టుపాటు నాలో కనిపించదు సంవత్సరాల తరపడి సాధించిన నైపుణ్యం అది మర్నాడు డాక్టర్ గారిని చూస్తే జాలి వేసింది నాకు ఇంట్లోంచి శవం వెళ్ళినట్టు మనిషి పీక్కుపోయాడు ఈ మందులే కదా సార్ చూపిద్దాం తీసుకొచ్చాను సార్ అన్నాను డీలా పడిపోయి చూశాడు డాక్టర్ ఆ చూపులో జీవం లేదు అవే మందులు కదా వాడించు పోటీకి ఏ మాత్రలు ఎన్నెన్నో మందులు షాప్ వాడిని అడుగు అలాగే సార్ అలా ఉన్నారేం సార్ కోపంతో ఆవేశంతో నిస్సహాయతతో ఊగిపోయాడు ఆయన దొంగ పట్టుకోలేకపోతాను పట్టుకోలేకపోతాననుకున్నాడా ఒరే కంప్లైంట్ ఇచ్చాను రా టూ ఇన్ వన్ ఫారిన్ వాచ్ దండ మొత్తం యాభై వేల రూపాయలరా ఒరే ఎవడబ్బగాడు సొమ్ము రంకెలు వేస్తున్నాడు డాక్టర్ కొట్టేశారా సార్ ఎవరు సార్ తెలుస్తుంది వదులుతారా పోలీసులు ఏమో సార్ పూర్తిగా పోలీసుల మీద ఆధారపడితే కష్టం సార్ కావాలని వాళ్ళే ఒక్కోసారి దొంగతల చేత ఇలాంటి పనులన్నీ చేయిస్తారట సార్ అన్నాను తనను డాక్టర్ తేరపాల చూశాడు తర్వాత తల తిప్పుకున్నాడు నాలుగు అడుగులు నీరసంగా వేసి అటు తర్వాత హుషారుగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాను పోలీసులకు నేను దొరకను గాక దొరకను ఎందుకంటే నాది అలవాటు పడిన వ్యవహారం రాత్రి పగలు ఇక్కడ అక్కడ అనే తేడా లేని దొంగతనాలు నావి ఒక వర్గీకరణకి లొంగని నైపుణ్యం నాది రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే తప్ప నా వెనుక పోలీసులు రావడం ఏ నేరంలోనూ జరగదు అందుకే డాక్టర్ గారిని తర్వాత రోడ్డు మీద దోచుకున్నా నన్ను పట్టుకునే నాథుడు లేడు ఈ దెబ్బతో ఆయన పదిహేను రోజుల పాటు మంచం దిగడు ఎన్ని రకాలుగా దోపిడీ చేయగలను పోలీసులకే అర్థం కానుకుడు అర్భకుడు డాక్టర్ గారికి ఏం తెలుస్తుంది అయినా నా బీదరికాన్ని వెంటాడే హక్కు ఎవరిచ్చారు ప్యాంటు జేబుల్లోంచి చేతులు బయటికి తీసి ఒకదానితో ఒకటి బలంగా రుద్దుకున్నాను వాచి చూసుకున్నాను పదకొండు దాడుతోంది మంచు చినుకులు తాటాకుల పాక మీద టపటపలాడుతున్నాయి మొదటి ఆట సినిమా వదిలిపెట్టాక ఎవరూ ఇటు రాలేదు ఇక రెండో ఆట వదిలేక మాత్రం ఎవరో ఈ గడ్డు చెల్లిలో వచ్చి నా పంట పండించగలరని నమ్మకం ఏముంది దానికి మరలా మందులు అయిపోయాయి మందులు లేకుండా బ్రతకలేను అంటోంది ముసలిది తిండి కంటే మందులే ఆమెను నిలబెడుతున్నట్టున్నాయి నాకు కూడా చేతిలో పైసా లేకుండా పోయింది ఇక్కడ దొంగతనాలు చేసి చేసి విసుగెత్తిపోయింది ఏ గల్ఫ్ దేశమో పారిపోయి అక్కడ సెటిల్ అయిపోదామా అనిపిస్తోంది కానీ శరీర కష్టం చేసి బతకగలనా ఒళ్ళు సుఖపడిపోయింది యాభై సంవత్సరాల వయసు మీద పడింది వీధి చివర తడుక్కుమంది ఆ పొగమంచు మధ్య తడతడలాడే చీరతో ఒక రాణి ఇటే పరిగెత్తుకొస్తోంది జోళ్ళు కాలి పట్టాలు చేతి గాజులు వాటికి తోచిన చప్పుళ్ళు అవి చేస్తున్నాయి ఆమె వగరపు ఇంత దూరానికి కూడా వినిపిస్తోంది అటు ఇటు చూసి వేగంగా ఆమె వైపు పరిగెత్తాను ఆమె మోచేతికి నేనాశించినట్టే వ్యానిటీ బ్యాగ్ వేలాడుతోంది మెడలో బంగారు పుస్తల తాడు చెవులకు విలువైన ఆభరణాలు రెండు చేతులకు బంగారు గాజులు నా దృష్టిని తప్పించుకోలేకపోతున్నాయి ఒక చేత్తో వ్యాంటీ బ్యాగు రెండో చేత్తో గొలుసు పట్టుకుని అటు తర్వాత ప్రాణానికి మిగతా బంగారం వస్తువులకు కలిపి బేరం పెట్టాలి నా కస్టమర్కి ఎప్పుడూ ప్రాణమే విలువైంది ఆమె నిలువుతో పిడి చేసుకుని నాకు సమర్పించాలి ఒక ఏడాదికి సరిపడ్డ గ్రాసం నాకంటే వేగంగా ఆమె పరిగొత్తికి వచ్చి నా చేయి పట్టుకుంది ఆశ్చర్యపోయాను కొన్ని క్షణాల పాటు సంభ్రమం నన్ను చుట్టుముట్టింది వ్యానిటీ బ్యాగ్ గొలుసు లాక్కోవాలన్న నా ప్రాథమిక ప్రయత్నాలు ఆగిపోయాయి నన్ను రక్షించండి ఆటో రిక్షావాడు రొప్పుతోంది ఆమె ఆమెను మెల్లగా నడిపించుకుంటూ వెళ్ళి కాకా హోటల్ చెక్కబల్ల మీద కూర్చోబెట్టాను అబ్బా ఇదంతా వర్షంలాగా తడిసిపోయింది అందామె చెప్పండి ఏమైంది విసుక్కున్నాను వేట దొరికిన తర్వాత తాత్సారం చేయకూడదు కానీ ఆమెను వెంటాడుతున్నవాడు కూడా రాకుండా చూసుకోవాలి ముష్టి యుద్ధాల్లో నాకు ఆసక్తి ప్రావీణ్యం లేవు చెప్పాను కదా ఒళ్ళు సుఖపడిపోయిందని ఆటో రిక్షా ఎక్కానండి మా వారికి బాగుండలేదు పదిహేను రోజుల నుంచి మీద పడ్డాడు ఆయన ఆమె ఆటో రిక్షా డ్రైవర్ ఏం చేశాడు ఎవరూ మసలడం లేదు రోడ్డు మీద ఆటో ఆపి బంగారం మొత్తం ఇచ్చేయమంటాడు నాకు భయంతో నోట మాట రాలేదు అటు ఇటు చూసి ఇక దిక్కు ఈ సందులోకి పరిగెత్తుకొచ్చాను నా అదృష్టం బాగుంది మీరు దేవుళ్ళగా ప్రత్యక్షమయ్యారు మాట్లాడలేదు నేను నా కస్టమర్లు ఎవరు ఈ రకంగా మాట్లాడలేదు కరకు కథాయి కత్తి అంచుకు మేక తన మెడను తెచ్చి ఆంచింది కత్తి అంచు ఏం చేయాలి సందు చివర బర్రమంటూ చప్పుడైంది కొన్ని క్షణాల పాటు చప్పుడు ఆగిపోయింది అదిగోనండి వాడే ఆటో రిక్షా ఆపి ఇటే వస్తున్నాడు సందు చివరికి తీక్షణంగా చూశాను నాది దారిద్రోపిడి అయితే వాడిది నమ్మక ద్రోహం రానియే తినవలసింది తిని మరీ వెళ్తాడు అన్నాను నా గొంతు నాకే ఆశ్చర్యంగా ఉంది పక్కనే ఆడది ఉండబట్టి కాబోలు సందు చివరి నుండి ఎవ్వరూ రాలేదు అయితే రివర్స్ అయిన ఆటో రిక్షా చప్పుడు మాత్రం మాకు క్రమంగా దూరం అవుతూ వినిపించింది ఆమె గుండెల మీద చేయి వేసుకుని నిట్టూర్చింది చాలా థ్యాంక్స్ అండి ఈ సందు దాటిస్తే అవతల రోడ్లో పడి వెళ్తాను అందామే ఎక్కడికి నాకు మనసు మనసులో లేదు ఒక రాబందు నుండి తప్పుకున్న ఆమెను నిలువుదేపిడీ చేయడం నాకు ఇప్పుడు అభ్యంతరకరంగా మారిపోయింది నా కస్టమర్ల దగ్గర నాకు ఇలాంటి అభ్యంతరాలు ఎన్నడూ కలగలేదు ఆడా మగ తేడా కూడా లేదు ఆ కస్టమర్ ఆడా అనుకోవడానికి అయ్యో చెప్పాను కదండీ మా వారిని ఆసుపత్రిలో చేర్చాను పదిహేను రోజులే గుండె నిరసనతో పడిపోయారు ఎంతకీ విచిత్రం ఏంటంటే మా వారు డాక్టరే అలాగా డబ్బు పోయిందని బెంక్ పెట్టుకుంటే తిరిగి వస్తుందా ఆమె నా చేయి పట్టుకుని ముందుకు నడుస్తోంది నా ఆలోచనలు నా ప్రయత్నాలు నాకేమీ మిగల్చకుండా మంచు కురుస్తోంది చలి వణికిస్తోంది అయినా నాకు ఏమీ పట్టడం లేదు విచిత్రమైన మానసిక పరిస్థితి మందులకు డబ్బు కావాలి ఆ డబ్బు ఆమె వద్ద ఉంది డబ్బు లేకుండా దానికే మందులు రావు అయినా నేను ఎందుకు డబ్బు అందుకోవడం లేదు మందులు లేకపోతే ముసలిది ఖల్ ఖల్మంటూ నా ప్రాణాలు తీస్తోంది నాకు కూడా ఖర్చులకు డబ్బు కావాలి అనాలోచితంగా అడిగాను డబ్బు ఎలా పోయింది డబ్బు విచిత్రమైంది ఎక్కడ ఉంటుందో ఎక్కడి నుంచి దారి ఎక్కడికి చేరుకుంటుందో ఎవరో చెప్పలేము డబ్బున్న వాళ్ళ జేబుల్లోంచి డబ్బు లేని వాళ్ళ జేబుల్లోకి దొంగతనంగా చేరుకుంటుంది డబ్బు వేదాంతం మాట్లాడుతున్నాను కదూ ప్రాణభీతి తగ్గింది కాబట్టి ఇందాక ఆటో డ్రైవర్ నా వద్దనున్న ఆస్తిపాస్తులు లాక్కుని అంతటితో వదలడు ఆడదాన్ని ఇంకా ఏ ఏ రకాల్లో దోచుకోవచ్చునో అలాంటి మూటు మనుషులకు ఒకరు చెప్పక్కలేదు మా డాక్టర్ గారి మీద పడి ఒక చీకటి రాత్రిలో ఉన్నదంతా ఊడ్చుకుంటూ లాక్కుపోయాడు ఒక దొంగగారు డాక్టర్ గారికి ఒక రోజుకి వచ్చిన కన్సల్టేషన్ ఫీ అంతే దొంగ బాగుపడిపోతాడా పడ్డాడు ఆ రాత్రే తాగి తందనాలాడి తెల్లారేటప్పటికి టీ చుక్కకే పైసలు లేకుండా పోతాడు దొంగల బతుకులు అంతే వాగుడు చోటున ఆమె భయం అణుచుకుంటోంది మీరు చాలా బాగా మాట్లాడతారు బలవంతంగా నవ్వాను డాక్టర్ గారైనా అంతగా మనసులో కుంగిపోయే మనిషి కాదు ముందే మా ఇంట్లో దొంగపడ్డాడు గుటక వేశాను ఇద్దరం సందు దాటాం సిమెంట్ రోడ్డు మీద నడుస్తున్నాం మా ఇల్లు అదే అన్నాను తడబాటు నడుచుకుంటూ అలాగా మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ముసల్ది దగ్గు నేను వెరీ గుడ్ దగ్గు కూడా ఒక ప్రాణేనా నవ్వాను జీవం లేని నవ్వు ఒకసారి మీ ముసలమ్మని చూస్తాను అబ్బే ఇప్పుడెందుకు మీ వారు పర్వాలేదు ఆటో రిక్షా డ్రైవర్ నన్ను ఏదో చేసి చంపి అవతల పారేస్తే మటుకు నా గతి ఏం కావాలి మీరు నాకు ప్రాణదానం చేసినట్టు భావిస్తున్నాను అందువల్ల మీ కష్టాలు నావి కూడా అవుతాయి మొసలిది ఖల్ ఖలిమణి దగ్గుతోంది యువతరికి వినిపిస్తోంది మమ్మనిద్దరిని చూసి దగ్గు సంభాళించుకుంది ఆమె ఈ అమ్మాయి ఇవ్వరా అంది ముసలమ్మ అమ్మ నేను అమ్మాయిని కాదు ఇద్దరు బిడ్డల తల్లిని ముసలిది బోసి నోటితో నవ్వింది నవ్వుతూ దగ్గు తెరల్లోకి ఒదిగిపోయింది ఖల్ 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 కఫం కరగదు దగ్గు స్వేచ్ఛగా రాదు కాటికి కాళ్ళు చాచుకున్న ముసల్ది మెలికిలు తిరుగుతోంది ఏం చేయను దగ్గు తగ్గదు ఇక కెట్టెల మీద తగ్గాలి అంతే ఆమె చట్టుకున్న బ్యాగ్ తెరిచి మందులు సిరప్పు ఎక్కించి పక్కకి పెట్టింది తర్వాత ముసల్దానికి అందించింది అప్పటికి ముసల్ది పెరట్లోకి వెళ్ళి ఉమ్మి తిరిగి వచ్చింది ఈ మందులు వాడుతుండమ్మా తగ్గుతుంది అంటూ ఆమె వాడే విధానం చెబుతూ నా వైపు తిరిగింది డాక్టర్కి చూపించలేదా అంది మూగగా తలూపాను నాలోని చీకటి మనిషి క్రమంగా తెల్లబడుతున్నాడు ఏ మందుల కోసం ఈ చీకటి చలిలో దారి కాచానో అది నా విద్య వల్ల సంక్రమించలేదు నేను ప్రదర్శించిన తాత్కాలికమైన మంచితనం వల్ల మాత్రమే మందులు లభించాయి ఆమె చేతి చలువ వల్ల మా ముసలిదానికి దగ్గు తగ్గిపోతే అంతకంటే ఏం కావాలి ప్రిస్క్రిప్షన్ ఒకసారి చూపిస్తారా అందామే వెతికి అందించాను అరే మావారేనమ్మా నేను చూసింది అందామే మీ ఆయనను దేవుడు చల్లగా చూడాలమ్మా అంది ముసలిది ముసల్దాని కళ్ళు గాజు కళ్ళు అవి నీటితో తలతల మెలమెలలాడాయి నోట్ల కట్ట ఒకటి తీసి నాకు అందించింది ఆమె అమ్మకి వైద్యం చేయించండి అంది వద్దమ్మ చెల్లమ్మ నా గొంతు నాకే స్వచ్ఛంగా ఉంది సమాప్తం ఇప్పటివరకు మీరు సీనియర్ రచయిత శ్రీ ఎంవివి సత్యనారాయణ గారు రచించిన కడిగినముత్యం కథ విన్నారు పఠనం కొత్తపల్లి ఉదయబాబు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క చక్కని అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచవలసిందిగా కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటానని హామీ ఇస్తూ ನಮಸ್ಕಾರ ಕೊತ್ತಪಲ್ಲಿ ಉದಯಬಾಬು